ఏపీ సీఎం జగన్ కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు మరి సందర్భంగా రెండు వేల నాలుగు నుంచి విశాఖలో ఉత్తరాంధ్రలో జరిగిన భూ అక్రమాలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని లేఖలో కోరారు విశాఖ నగరం పరిసర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భూ అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని సోము వీర్రాజు ఆరోపించారు విశాఖ భూ అక్రమాలపై దర్యాప్తు చేయాల్సిన అంశాలపై ప్రభుత్వం దోబూచులాడుతోందని సోము వీర్రాజు అన్నారు విశాఖ భూ అక్రమాల్లో ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తోందన్నారు రెండు వేల నాలుగులో అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాం నుంచి విశాఖలో భూదందా మొదలైందని చంద్రబాబు హయాంలో భూ అక్రమాలు జరిగాయని ప్రతిపక్షంగా వైసీపీ కూడా ఆరోపించిందని గుర్తు చేశారు ఇక ఆ తర్వాత వైసీపీ హయాంలోనూ భూ అక్రమాలు జరిగాయన్నారు విశాఖ భూ అక్రమాల్లో వైసీపీ ప్రభుత్వ పాత్ర లేకుంటే చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని విచారణకు సిద్ధపడాలని సీఎం జగన్ కు సూచించారు స్వాతంత్ర సమర యోధులు వారి కుటుంబాలకు మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించిన భూములను కూడా కబ్జా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్ చంద్రబాబు జగన్ హయాంలో కొందరు ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా ప్రజలను దోచుకున్నారనే ప్రచారం ఉందన్నారు ఇక నాటి తెలుగుదేశం ప్రభుత్వం భూ కబ్జాలపై విచారణకు సిట్ వేసిందని కానీ కమిటీ నివేదిక బహిర్గతం కాకుండానే ఎన్నికలు వచ్చాయని సోము వీర్రాజు చెప్పారు గత ప్రభుత్వ దురాక్రమణలపై వైసీపీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తుందని ప్రజలు వేచి చూశారన్నారు ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నర ఏళ్లు గడుస్తున్నా విచారణలో అంశాలను ఎందుకు బహిర్గతం చేయట్లేదని ప్రశ్నించారు నాటి సిట్ నివేదిక ఏమైందని ప్రభుత్వ విచారణ ఏమైందో చెప్పాలన్నారు ఈ బహిరంగ లేఖను మీ స్పందనలో వచ్చిన అత్యవసర ఫిర్యాదుగా స్వీకరించాలని సోము వీర్రాజు కోరారు ఇక తక్షణమే ఉత్తరాంధ్ర భూ కబ్జాల మీద స్పందించాలని డిమాండ్ చేశారు హాయ్ అభినవ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్